चलो डीजल पेट्रोल धरल डीजल पेट्रोल धरल డీజిల్ పెట్రోల్ గ్యాస్ల మీద ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఆదాయం 75,000 కోట్లు. ఇది దోపిడీ కాదా అని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పేదోడికి కష్టం రావద్దు, పేదోడు గౌరవంగా బతకాలని ఉపాధి హామీ పనులు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కనీసం వేతనం ఉండాలి, రోజుకు 150 రూపాయలన్న కూలీ పేదోళ్ళకి అందుబాటులో ఉండేటట్టు కష్టం కాకుండా మేం చేస్తే 7 ఏళ్లలో నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కుక్కలు చంపిన ఇస్తరాగ్గా తయారు చేశాడు. మీరు ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు మీరెందుకు డీజిల్ పెట్రోల్ని జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తలేరు అంటే మీరు దోపిడీ చెప్పేటప్పుడేమో ప్రజలకు ఒకటి చెప్తారు, దోసుకునేటప్పుడేమో ఇంకొక రకంగా దోసుకుంటారు. అందుకే నిర్మల దేశంలో పేదోళ్ళని సంపద్దు, పేదోళ్ళ రక్తాన్ని మీరు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇవాళ పేదలు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత కరోనా పరిస్థితులున్న ఇవాళ పేదలకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నది, ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నది.